वेलकम टू बिनय न्यूज़ निजम मा इजम तूर्पु गोदावरी जिल्ला मुम्मडिवरम नियोजकवर्गंलो वैकुंठ एकादशि पर्वदिनं संदर्भंगा भक्तुलतो आलयालु किटकिटलाडायि। भक्तुल रद्दी दृष्ट्या आलय अधिकारुलु प्रत्येक क्यू लाइन्लो प्रसाद कौंटर्लु एर्पाटु चेशारु। श्री भूसमेत वेंकटेश्वर स्वामी आलयंलो मुक्कोटि एकादशि वेडुकलु घनंगा जरिगायि। ఆలయ అర్చకులు కండవెల్లి రంగాచారిలో కండవెల్లి చిన్న ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం విశేష పూజలు నిర్వహించారు। అనంతరం భక్తులకు పులిహోర ప్రసాదం అందజేశారు। ఆలయ ఈవో రాజేశ్వరరావు, చైర్మన్ సుబ్బారావు, వెంకటేశ్వరరావు, కాశీతాయతర్లు పాల్గొన్నారు। అలాగే తాళరేవు ప్రధాన రహదారిలోని వేంచేసి ఉన్న భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి ఉత్తరదార దర్శనం కార్యక్రమం ఘనంగా జరిగింది। ఆలయ అర్చకులు కండవెల్లి కేశవ ఆచార్యులు ఆధ్వర్యంలో విశేష పూజ కార్యక్రమాలు జరిగాయి। అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు। పీమల్లవరం మల్లువీర వెంకటేశ్వర స్వామి దేవస్థానం గత 120 ఏళ్ళ నుంచి ఇక్కడ వైకుంఠ ఏకాదశి విశేషంగా జరుగుతుంది। గ్రామస్తుల సహకారం, తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ వారి యొక్క సహకారంతో, గ్రామస్తుల యొక్క శక్తి సామర్థ్యాలతో విశేషమైనటువంటి ఈ మహోత్సవాలు ధనుర్మాసం మొత్తం నాన ఆది నుంచి అంతవరకు వైకుంఠ మాసం ధనుర్మాసం ప్రారంభం రోజు వైకుంఠ ఏకాదశి జనవరి 1వ తారీఖు మకర సంక్రమణం, తర్వాత భోగి పొన్నమి దాకా మొత్తం 31 రోజు విశేషంగా ఈ రోజు ముక్కోటి రోజున ఏం జరుగుతుందండి? ముక్కోటి రోజు తెల్లవారుజాము పంచామృత అభిషేకం స్నాపనం స్వామివారికి, అక్కడి నుంచి స్వామివారికి ఇంచుమించుగా ఒక 30 కేజీలు పులిహార తయారు చేసి భక్తులందరికి వితరణ చేస్తాం। రాజేశ్వరరావు గారు గ్రామ సభ్యులైనటువంటి ఉత్తర ద్వార దర్శనం కూడా ఈ ధర్మిలా నిర్మించడం జరిగింది। ఏం బాబు